దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మనం గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి మహాశివరాత్రి మార్చి 8వ తారీఖు వస్తుందా, అసలు 9వ తారీఖు వస్తుందా అండి? ఇది కూడా ఒక డౌట్ లాగా అయిపోయింది ఇప్పుడు మనకి. వాస్తవానికి గత కొంతకాలం నుండి కూడా దసరా కావచ్చును, లేదా ఒక రాఖీ పండుగ కావచ్చును, ఇలాంటివి సంక్రాంతి అయినా, ఇప్పుడు మెయిన్ పండుగలన్నీ 2 రోజుల్లాగా అట్లా అయిపోయినాయి. ఏ ఫెస్టివల్ అయినా కూడా 2 రోజులు చేయడం జరిగిందా, మరి 2 రోజులు రావడం జరుగుతున్నది. ఇది అయితే తిథి ప్రకారంగా చూసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. వాస్తవానికి కూడా కొందరు సూర్య సంబంధిత పంచాంగాన్ని ఫాలో అయితే, మరికొందరు చంద్ర సంబంధిత సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు పంచాంగానికి సంబంధించి. ఇందులో సూర్యోదయంతో ఉండే అటువంటి తిథి ఏదైతే వస్తుందో దాన్ని చూసుకొని వెళ్ళాలి అని చెప్పి మనకు పెద్దవారందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. మరి కొన్ని కొన్నిటికి సాయంకాల తిథి కావాలి. సంకటహర చతుర్థి ఉంది ఉదాహరణకు, అది మనకు చవితి రాత్రి చంద్రుడు కావాలి మనకు, కనుక అది తిథి మనకు సాయంకాలం 7:30 తర్వాత చవితి వచ్చినా కూడా మనం అదే చవితిని చూసుకోవచ్చు, సంకటహర చతుర్థి అంటే. ఇట్లా అంటే కొన్ని కొన్ని ఉదాహరణలు. ఎస్పెషల్లీ మహాశివరాత్రి అంటేనే అద్భుతము, అసలు ఆ వైబ్రేషనే వేరు. మహాశివరాత్రి అన్న, మహాదేవ అన్న, అసలు పరమేశ్వరుడు అంటేనే ఆ వైబ్రేషన్ వేరు, ఆ ఫీలింగ్ వేరుగా గూస్ బంప్స్ అంతే. అలాంటి పరమేశ్వరునికి సంబంధించినటువంటి మహాశివరాత్రి అనేటువంటిది మనకు ప్రతి మాఘమాసంలో రావడం జరుగుతూ ఉంటుంది. మాఘమాసంలో అమావాస్య ముందు చతుర్దశి, చతుర్దశి త్రయోదశి, త్రయోదశి అదేవిధంగా చతుర్దశి కూడుకున్నటువంటిది మనకు చూసుకోవాలి. మరి ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా నెలలో మాస శివరాత్రి అనేటువంటిది మనకు విశేషం. ఇది ఎప్పుడు? జనరల్గా చతుర్దశి ముందు ఉండేటువంటి త్రయోదశి, దానినే మాస శివరాత్రిగా భావన చేసుకుంటారు. ఆ రోజు అందరూ కూడా ఈశ్వరుని ఆరాధన కానీ, సహస్రలింగార్చన కానీ, జ్యోతిర్లింగార్చనలు కానీ చేసుకుంటూ ఉంటారు. మాఘమాసంకి వచ్చేసరికి ఏమిటి, మహాశివరాత్రి వస్తుంది ఎడదా, సేమ్ టైం. ఎట్లానైతే మనకు అమావాస్య ముందు చతుర్దశి, చతుర్దశి ముందు త్రయోదశి, ఎట్లానైతే చూసుకుంటూ ఉంటామో మాస శివరాత్రికి, అదేవిధంగా మహాశివరాత్రి కూడా అంతే, కానీ మాఘమాసము. ఇక 8వ తారీఖు అనేటువంటిది మనకు మార్చి నెలలో రావడం జరిగింది. విన్నారా? ఇక 9వ నెల అని అనుకునేటువంటి ఆలోచన చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, తిథి మారుతుంది. ఇటు చతుర్దశి అమావాస్య ఉంటుంది మనకు, కనుక అది అవసరం లేని విషయము. 8వ తారీఖు రోజే మనము మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఈశ్వర ఆరాధన కానీ, ఈశ్వరునికి సంబంధించినటువంటిది ఏదైనా కూడా అద్భుతం చేసుకుంటే ఎంతో విశేషంగా ఉంటుంది. ఈ విధంగా మహాశివరాత్రి రోజు చక్కగా కూడా ఉపవాసం ఉండి, జాగారము, ఉపవాసాలు, అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని పేర్లు, ఉడికించినటువంటివి అంటే కందలు, అదే దుంపలు సంబంధించినటువంటివి తినేటువంటి పరిస్థితి, భోజనం చేయకుండా రాత్రి వరకు కూడా ఉండి, రాత్రి చక్కగా కూడా కళ్యాణాలు ఉంటుంది ఒక్కొక్క దగ్గర, లేదా సాయంకాలం ఉంటుంది శివరాత్రి రోజు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఉదయమే ఉంటుంది కళ్యాణం. అంటే వారి వారి వెసులుబాటు, వారి తీరును బట్టి కొన్ని కొన్ని పల్లెటూళ్ళల్లో పొద్దుటే చేసేస్తారు. పొద్దుట అంటే అదే 11-12 ప్రాంతంలో, 10:30 ప్రాంతంలో, కొందరు సాయంకాలం 7:30-8 ప్రాంతంలో కళ్యాణం చేసుకుంటారు, మరికొందరు 10 చేసుకుంటారు. అటు పిమ్మట లింగోద్భవ సమయం. ఇప్పుడు గురుగారు, లింగోద్భవ సమయంలో అసలు ఏ విధంగా పూజ చేస్తే మంచిది? దీనినే నిషి పూజగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిషి సమయము, నిషి పూజ, లింగోద్భవ సమయం అంటే
ఆ యొక్క భగవంతుడు లింగరూపకంగా ఏర్పడినటువంటి సందర్భము, దానిని నిషీ పూజగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లింగోద్భవ సమయం దీనికి నాలుగు రకాల పేర్లు. అయితే మనకు ఈ మార్చిలో 8వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే విశేషంగా రాత్రి 12 గంటల 5 నిమిషాల నుండి, ఇక 12 గంటల 5 నిమిషాల నుండి తిరిగి మరలా కూడా 12:55-56 నిమిషాల వరకు కూడా, అంటే సుమారుగా ఒక 50 నిమిషాలు అనుకోండి, ఈ 50 నిమిషాలు కూడా అసలు ఎంతో అద్భుతం, ఎంతో విశేషం. ఈ సమయంలో ఎవరైతే మహన్యాసపూర్వకంగా లఘుగా అయినా చేసుకోవచ్చు, మహన్యాసం లఘుగా చేసుకున్నా కూడా మనకు ఆ సమయం సరిపోతుంది. ఎందుకంటే మహన్యాసం చేసుకోవాలంటేనే సుమారుగా గంట గంటన్నర పడుతుంది. కనుక ఈ సమయంలో చక్కగా కూడా లఘుగా అయినా మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే మృత్యుదోష నివారణలు కానీ, ఎస్పెషల్లీ ఆర్థికంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఒక వివాహానికి సంబంధించి బాధపడుతూ ఉన్నారో, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపము తక్కువై బాధపడుతూ ఉన్నారో, ఇలాంటి సమస్య ఉన్నా కూడా, అసలు ఇది అని కాదు నిజంగా ఛాలెంజెస్ చెప్తున్నా, ఆ సమయానికి మీరు కనుక మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే మామూలు రిజల్ట్ ఉండదు, ఇక రిజల్ట్ను మించి అద్భుతం ఉంటుంది. ఆ టైం ఏమి ఉండదు, ఎందుకంటే ఉంది 50 నిమిషాలు సమయము. ఈ సమయంలో కుదిరితే డ్రై ఫ్రూట్స్తో అయినా చక్కగా కూడా, డ్రై ఫ్రూట్స్తో అదేవిధంగా పంచామృతాలతో చక్కగా కూడా పసుపు కుంకుమ మిక్స్ చేసి, నేను చేసినటువంటి అభిషేకం ఫోటోలు నేను మీకు చూస్తూ ఉంటారు పంపిస్తాను, ఇవి ఈ రకంగా ఎవరైతే చేసుకుంటారో, అంటే ఇక్కడ ఒకటే, నేను ప్రతిరోజు ఎవరినో బాధ పెడుతున్నాను లేదా నేను అధర్మంగా ఉంటున్నాను, ఇంకేదైనా పనులు చేసే అటువంటి వారికి ఏ పూజలు పనికిరావు వాస్తవానికి. ఎస్పెషల్లీ ప్యూర్ హార్ట్, మీరెవరిని బాధ పెట్టకుండా కూడా, మీరెవరినైతే ఇబ్బంది పెట్టకుండా మంచి మనసుతో ఉంటారో అప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు, అది ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ 365 రోజులు ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మనము మైనస్ వాతావరణంలో వండుకుంటూ ఈ ఒక్కరోజే నేను ఉంటా అన్నా కూడా తప్పు అవుతుంది అది. కనుక మన అంతరాత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది చెప్తూ ఉంటుంది మనం ధర్మంగా ఉంటున్నామా లేవా అనేటువంటి. కనుక ధర్మబద్ధంగా కూడి ఉన్నటువంటి అభిషేకాన్ని ఈశ్వరుడు మెచ్చుతాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఈ నిషి పూజ సమయం, నిషి ఉండేటువంటి సమయంలో అభిషేకం చేసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. చాలా అద్భుతమైనటువంటి రోజు, అంతే ఇక మరల రాదు కదా, ఎంతో అద్భుతం అంటే అంత అద్భుతం. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు మహాదేవా.